దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను కదా ఎంత దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను దీన్నే నేను మోసగాడు ఎలా బోధిస్తాడో చెప్తా వినండి నమ్మితే అది కూడా నమ్మేవాడు ఉన్నాడు దేవుడే లోకాన్ని అంత ప్రేమించినప్పుడు మనం ప్రేమిస్తే తప్పేంటి అని అనుకోండి వెంటనే అవును బలే ఉంది మాట దేవుడే ఎంతో ప్రేమించాడు లోకాన్ని నేను ప్రేమించే తప్పేంటి అమాయకుడిని నమ్ముతాడా నమ్ముడా అక్కడ ఆగిపోతే దేవుడే ఎంతో ప్రేమించినప్పుడు నేను ప్రేమించడం తప్పు కాదు అని చెప్పేసి దాన్నే ఉద్దేశించి దానికి అనుకూలమైన మాటలు చెప్పేసి ఒక వ్యక్తిని మోసం చేసినప్పుడు అప్పుడు దానికి జవాబు మళ్ళీ అక్కడికి వెళ్తాం యోహాను మా రాసిన మొదటి పత్రిక వ్యవహాన్ మూడు పదహారులో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను యో అదే యోహాన్ని ఏం రాశాడు చూడండి మొదటి పత్రిక రెండో అధ్యాయము రెండు అధ్యాయము పదిహేను వచ్చిన ఈ లోకాన్నైనాను లోకములో ఉన్నవాడినైనా ప్రేమింపకుడి ఎవడైనా నువ్వు లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు ఇదేంటిది లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు దేవుడే ఎంతో ప్రేమిస్తే మనం ప్రేమిస్తే తప్పేంటి కనుక మోసపూరితమైన బోధలా ఉంటుంది కానీ వెంటనే అక్కడికి వెళ్తే ఏమన్నాడు అక్కడ లోకమునైనాను లోకములో ఉన్నవాటినైన చూడం ఏమని ఉంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ప్రేమి ఎంత ప్రేమ అంటే తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నసింపక నిత్యజీవం పొందినట్లు యేసు ప్రభువుని మన కోసం అనుగ్రహించాడు ఎంత ప్రేమిస్తే తన ప్రియ కుమారుని ఏకైక కుమారుని అద్వితీయ కుమారుని ఇచ్చేశాడు ఎంత ప్రేమిస్తే ప్రాణాన్ని ఇచ్చేశాడు అంటే ఇక్కడ లోకం అంటే ఎవరు మనుషుల్ని ప్రేమించాడు మనల్ని ప్రేమించాడు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి ఏమన్నాడు ఇప్పుడు మొదటి యోహాను రెండు పదిహేను ఈ లోకమునైనను ఈ లోకం అనగానే మరలా మీరు ఇంకో అనుకుంటారేమో లోకములో ఉన్నవాడినైనా ప్రేమించుకొడి లోకంలో ఉన్నవేంటి అక్కడ చెప్పాడు అసలు లోకంలో ఉండటం అంటే ఏమున్నాయి లోకంలో లోకములో ఉన్నదంతయు లోకములో ఉన్నదంతయు మనుషులు కాదు మనుషుల గురించి కాదు అక్కడ చెప్తుంటా ఉన్నదంతయు మనుషుల్లో శరీరాల్లో ఉన్న శరీరాశ శరీరాస జీవపడంబము ఇవి దేవుని వల్ల పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే అన్నాడు ఇది అర్థం కావాలి మీకు లోకము గతించిపోతుంది దాని ఆశ గతించిపోతుంది కానీ దేవుని చిత్తము దేవుని చిత్తము నెరవేర్చేవాడు ఎల్లప్పుడూ నిలుచునో అన్నాడు లోకము గతించిపోతుంది దాని ఆశ కూడా గతించిపోతుంది దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరము నిలుస్తాడు అదే నిత్య జీవం ఏమైనా అర్థమైందా అయినను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించకండి మనం ఏం చేస్తాం దేవుడు ప్రేమించింది వేరు మనల్ని ప్రేమించాడు మనము కూడా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు ఇంకేమన్నాడు నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించండి ఇది అంతే ఆయన ప్రేమించమన్నది అది కానీ లోకమును లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడదు అంటే బంగారాన్ని ప్రేమించకూడదు డబ్బుని ప్రేమించకూడదు ఇండ్లు పొలాలని ప్రేమించకూడదు ఇంకా చెప్పాలంటే శరీరాలను చూసి శరీరాలను ప్రేమించకూడదు ఇదేంటిది ఇప్పుడు లోకంలో ఉన్నదంతా ఏంటి ఏ ప్రేమ లోకంలో ఉన్న ప్రేమ శరీరాశ నేత్రాస జీవపడంబం బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో ఇంకేంటి లవర్ అంట లవరు ఏంటి లవర్ అంట ఏంటో లవరు ఏం చేస్తున్నాడు యాసిడ్ పోసేస్తున్నాడు లవరు ఏం చేస్తున్నాడు బ్లేడ్తో పేక్ కోసేస్తున్నాడు లవర్ ఏం చేస్తున్నాడు వాడుకుని అమ్మేస్తున్నాడు అది ప్రేమ అది లోక ప్రేమ ఆ ప్రేమలో ఉంటే ఏమన్నాడు అక్కడ తండ్రి ప్రేమ వాణిలో ఉండదో ఉన్మాదం అంటారు దాన్ని ప్రేమ అనరు కానీ దేవుని ప్రేమ చూడండి పరిపూర్ణమైన ప్రేమ నాలుగో అధ్యయము అదే 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 అధ్యాయం నాలుగో అధ్యయము పద్దెనిమిది చూడమ్మా అది అసలు ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొడతదే భయము అది దండంతో కూడిన భయం కాదు ప్రజలందరూ భయం ఏంటో తెలుసా అమ్ము దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు చెప్పిస్తాడేమో దేవుడు మాకు రోగం చేస్తాడేమో బో ఏమైపోద్దో ఈ భయం కాదు ఇప్పుడు ఉండాల్సింది కొత్త నిబంధన భయము పవిత్రమైన భయం దండనతో కూడిన భయం కాదు ఉండాల్సింది ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు అనే భయము దాన్ని అన్నాడు వినయ భయభక్తులు అండి ఇబ్రి పత్రికలో భయము దండనతో కూడినది అది లోకంలో ఉంది కానీ మనలో ఏమి ఉండాలి చూడండి భయపడివాడు ప్రేమ ఎందు పరిపూర్ణం చేయబడిన వాడు కాదు భయపడడం అంటే ప్రేమ పరిపూర్ణం చేయబడిన వాడు కాదు వాళ్ళ జీవం లేదు వాడు మృతుడు మృతులు ఎలా ప్రేమిస్తారు ప్రేమిస్తారా అక్కడ చూసాం ఎంత భయంకరంగా ఉన్నారు ఆ లిస్ట్ చూసాం కదా అనురాగ రహితులు దుర్మార్గులు దుష్టులు పరిపూర్ణమైన ప్రేమ ఏం చేస్తుంది భయమును వెలగొడుతుంది కనుక ఈరోజు ఇప్పటికీ ఇంకా మీరు భయపడుతున్నారా దేవదూతలు ఏసుప్ర పుట్టినప్పుడు అన్నారు ఇదిగో భయపడకండి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన మానము ఇదిగో నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు రక్షకుడు పుట్టాడు అంటే పండగ చేసుకోవడానికి కాదు భయపడద్దు అన్నది ఇదిగో మనలో ఉన్న ఆ మరణ భయాన్ని తొలగించటానికి కనుక సువార్త పని కొరింది రెండవ పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన వాళ్ళు చదువు చూడండి విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని అని రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ఇది ఏ ఆత్మ అండి విశ్వాసముతో కూడిన ఆత్మ దేవుని వలన కలుగు జీవము విశ్వాసానికి మూలమేంటి దేవుని వాక్యము వినుట వల్ల విశ్వాసము కలుగును ఆ వినుట ఎవరి గురించి వినాలి క్రీస్తుని గురించి వినాలి క్రీస్తుని గురించి వింటప్పుడు ఇక్కడ అంటున్నాడు విశ్వసించి కనుక మాట్లాడి తిని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఏం విశ్వసించారు ఎవరి గురించి విశ్వసించారు ఎవరిని విశ్వసించాం మనం చెప్పండి ఎవరిని విశ్వసించారు పాస్టగారిన ఎవరిని క్రీస్తుని విశ్వసించాం మరి ఎవరి గురించి మాట్లాడాలి క్రీస్తు గురించి కనుక ఇప్పుడు ఇదిగో సువార్త పని అంటే ఇదే మనము క్రీస్తుని విశ్వసించాం ఈ క్రీస్తు గురించి మనం మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి రోడ్లంటా నడుచుకుంటే ఇలా ఎక్కడ మాట్లాడాలి ఇలా ఉన్నందుకే ఇలా ఈ తయారైంది క్రైస్తవ్యం ఎక్కడ మాట్లాడాలమ్మా సంఘంలోనా ఎక్కడా ఎక్కడమ్మా ఇప్పుడు చూస్తున్నాడు చెప్తున్నాడు చూడండి అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై విశ్వాసంతో కూడిన ఆత్మ అంటే ఇవాళ వచ్చి రేపు వెళ్ళిపోద్దా లేదా వాళ్ళు లేదు రేపు వస్తుందా పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడు ఉంటాడా లేకపోతే అప్పుడప్పుడు వస్తాడా వచ్చినప్పుడు గొంతులేసి మిగిలినప్పుడేమో అలా ఏమో పోయం లే ఎప్పుడైపోద్దు వెళ్ళిపోదామని ఉంటాడా మన విశ్వాసం కూడా అలాగే ఉంది అందుకే ఇలా అయిపోయారు కొందరేమో పుస్తకాలు అంటున్నారు కొందరేమో ఏంటన్నారు పని చేయాలంటాడు ఆడే పని చేయడు పని చేయనుడు పని చేయాలని చెప్తాడు ఇదిగో పని చెప్తున్నావేనండి ప్రభు అన్నాడు ఏంటి నీ ఆహారం నా ఆహారం ఏంటంటే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయో ఏంటి ఆయన పని తుదముట్టించడయు నాకు ఆహారం అన్నాడు యేసు ప్రభు కనుక ఇప్పుడు మనం ఏదైతే విశ్వసించామో ఎవరినైతే విశ్వసించామో ఆ విశ్వసించిన ప్రభుని గురించి మాట్లాడాలి మనము ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం మనకు జబ్బు వచ్చింది ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం ఆ జబ్బు ఏం చేసింది మరి ఆయన ఇచ్చాడు తగ్గిపోయింది ఇప్పుడు ఆ డాక్టర్ గారు అదే రోగం మన వాళ్ళకి వచ్చింది ఎవరికొకరికి అప్పుడు ఏం చేస్తాం మనం అమ్మ చెప్పండి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెబుతాం మరి మన వాళ్ళ మన లోకంలో ఉన్న అందరు మనుషులందరికీ ఒక జబ్బు ఉంది ఏంటి జబ్బు దుష్టత్వం పాపం అనే జబ్బు ఉంది దానికి మందు నీవు తీసుకున్నావు నీలో ఆ పాపం పోయింది నీలో పరిశుద్ధత వచ్చింది నీలో విశ్వాసం కలిగింది నీలో నీతి కలిగింది నువ్వు మార్పు చెందో ఇప్పుడు ఏం చేయాలి చెప్తావా చెప్పవా విశ్వసిస్తే చెప్తావు విశ్వాస నువ్వు విశ్వాసం అయితే చెప్పవు ఇలా గట్టినంగా చెప్పాలి మీకు మామూలుగా ఎక్కదు మీకు మీకు పిల్లలతో తగ్గదు మీకు జబ్బు ఇంజక్షన్లు ఎవరైతే పొట్ట కోసేయాల చాలామంది ఎలా ఎలా తయారు చేశారంటే సంఘాల్లో ఆపరేషన్లే ఇంకా డైరెక్ట్ ఇంకేమి లేవు ఇక మెడిసిన్స్ ఏమి ఇక టానిక్లు ఇక ముందుగా వ్యాక్సిన్లు ఏమి లేవు పాడు చేస్తున్నారు మొత్తం దయచేసి అర్థం చేసుకోండి పిల్లారా మీరు ఏం విశ్వసించారు ఈరోజు విశ్వాసులు విశ్వాసుల్లా కనపడకుండా సేవకుడు ఏడ్చే విధంగా ఉన్నారు ఎందుకు విశ్వాసు ప్రవర్తించట్లా కొంతమంది అంటారు ఇదిగో వాళ్ళు వచ్చే సంఘం మీరం ప్రార్థన రమ్మంటే అదిగో పాలన వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్న మీరా ఇదేంటిది ఎందుకు ఇది అలా తెలిసినప్పుడు ఎవరైనా మనల్ని బట్టి ప్రార్థనకు రానన్నారంటే గుండెలు పగిలిపోవాలి వాళ్ళు కాళ్ళు పెట్టుకుని బర్తబాలి ఏ విషయంలో మీకు అన్యాయం చేస్తామో అని క్షమాపణ కోరాలి వాళ్ళు కాళ్ళు పట్టుకోవాలి ఎప్పుడు నేను ఎప్పుడు ఏం చేశాను మీకు అన్యాయం ఏం చేశాను మిమ్మల్ని ఏ విషయంలో బాధ పెట్టాను క్షమించండి మీరు ప్రభు దగ్గర రావడానికి నేను ఆటంకం అయితే అవసరమైతే నేనే మానేస్తాను మీరు రండి ప్రభు గొప్పవాడు రక్షిస్తాడు మీ ఆత్మలు రక్షించుకోండి అని చెప్పాలి ఏదైనా నిజాయితీ ఉందా ఎక్కడ లేదు ఆడ ఏంటి మనం చూద్దాం దా అంటున్నారు పాస్టగారు కానివ్వండి అంటున్నారు ఏం చేయాలి ఏ విశ్వాసం చెప్పండి విశ్వాసాన్ని కోసినేస్తే సమాధానం లేదు కనుక దయచేసి ప్ర ఈ ఈరోజైనా మీ హృదయాల్లో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించండి ప్రభుని ఆహ్వానించండి మళ్ళీ చెప్తున్నా మీరు చెడ్డవాళ్ళనో మీరు దారి తప్పారేనో కాదు నేను చెప్తుంటా వీలారా మీరు దాన్ని గ్రహించాలని చెప్తున్నా మీరు ఏదైతే విశ్వసించారో విశ్వసించింది గ్రహించి దాన్ని గ్రహించినప్పుడు ఏం చేస్తారు మీరు ఖచ్చితంగా మాట్లాడతారు చెబుతారు ఇతరులకి అమ్మ నేను అక్కడ డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళాను బాగైపోయింది చాలా సింపుల్గా ఆయన ఇస్తాడు మెడిసిన్ ఇస్తాడు రెండు రకాల ట్యాబ్లెట్లు ఇస్తాడమ్మా పొద్దున్నోటి సాయంత్రం ఒకటి వేసుకుంటే తగ్గిపోద్ది అన్నట్లుగా ఎంత చక్కగా మనం చెప్తాము అలాగే ప్రభు దగ్గరకు వస్తే ఏం జరుగుతుందో మనలో ఏం జరిగిందో మనం విశ్వసిస్తే అనుభవిస్తే చెప్తాం గ్రహీత చెప్తాం మతంలోకి మారితే ఏమీ మాట్లాడలేరు కనుక మాట్లాడని వారు విశ్వసించినది మాట్లాడిన వారు మతస్థులే వాళ్ళు చాలా ప్రమాదం వాళ్ళు వాళ్ళు ఏసుక్రీస్తుకి ఆ సంఘంలో చీడ పురుగులు అనాలే కనుక ఖచ్చితంగా విశ్వాసి ప్రతి సమయం అందు ఏం చేస్తాడు విశ్వసించింది మాట్లాడతాడు ఇప్పుడు అందుకే పోవులు ఎందుకంటే మనం ఇప్పుడు పొందిన ఆత్మ ఉత్వ ఆత్మ కాదు విశ్వాసంతో కూడిన ఆత్మ మనం పొందిన ఆత్మ పిరిగితనము గల ఆత్మ కాదు ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ మామూలు ఆత్మ కాదు దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు విశ్వాసికి అర్థం కాకపోతే ఎలాగా కనుక అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు ఏసుతో కూడా మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువ నేను ఎరిగి మేము విశ్వసిస్తున్నాము కనుక మరి మీరేం చేస్తారు మీరు విశ్వసిస్తే మాట్లాడతారు విశ్వసించకపోతే నోరు మూసుకుంటారు మీ వల్ల మీకు ప్రయోజనం లేదు మీ వల్ల సేవకుడికి సంఘానికి ఏ ప్రయోజనం లేదు మీరు సంఘాన్ని సమాజానికి కూడా మీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు మీ భక్తి దేనికి ఉపయోగపడుతుందంటే మీ విశ్వాసం దేనికి ఉపయోగపడుతుందంటే విశ్వాసం వల్ల అంతకంతకు విశ్వాసం అభివృద్ధి పోవలసింది పోయి మరొకరి విశ్వాసాన్ని పాడు చేయడానికి ఉపయోగపడుతుంది అప్పుడు సేవకుడు ఏడుస్తూ చేస్తాడు దుఃఖిస్తూ చేస్తాడు మీ ఆత్మల్ని కాయటంలో ఆయన ఆత్మకే పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది ప్రతి స్థలంలో ఉంది ఇది పరిస్థితి ఇదిగో ఏసు ప్రభువుని లేపిన వాడు ఆయనతో కూడా నన్ను కూడా లేపుతాడు నేను పరలోకంలో ఉన్నాను కూర్చుండబెట్టాడు నన్ను విశ్వాసం ద్వారా ఇది నేను విశ్వసించాను విశ్వసించిన వా నేను విశ్వాసంతో కూడిన ఆత్మ కలిగిన వాడుగా ఎప్పుడు విశ్వాసానికి మూలమైన యేసుక్రీస్తు గురించి మాట్లాడతాను ఏసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు వింటే వాళ్ళకి ఏం కలుగుతుంది విశ్వాసం కలుగుద్ది కనుక మన మాటల్లో మన ప్రవర్తనలో ఎవరు కనబడాలి ఎవరు కనబడాలండి ఏసుక్రీస్తు కనిపించాలి కనుక సువార్త కోసం మనం పరుగులు తీయవలసిన పని లేదు అది ఎప్పుడు ఎవరు లేనప్పుడు సువార్త అందని స్థలాలు ఉన్నప్పుడు సేవకులు వెళ్తారు అక్కడికి ఇప్పుడు మనము చుట్టూ ఉన్న ఇంత సమాజం ఏసుక్రీస్తుని ఎరగని వారుగా ఉండడానికి మనమే అడ్డుబండలుగా ఆటంకాలుగా ఉంటే మనలో విశ్వాసం అనేది కనిపించకపోతే మనలో దైవత్వం అనేది కనిపించకపోతే కనీసం మంచి మానవత్వం ఇంచుకైనా కనబడకపోతే క్రీస్తు యొక్క మనసు క్రీస్తు యొక్క స్వభావము క్రీస్తు యొక్క స్వరూపము ఆ పరిశుద్ధత పవిత్రమైన ప్రవర్తన లేకపోతే నీ భర్తే నీ సన్నిధికి నీతో రానప్పుడు నువ్వెందుకమ్మా నీవేం విశ్వసించావు ఒక అవిశ్వాసైన భర్త ఉంటే భార్య యొక్క పవిత్ర ప్రవర్తన వలన ఏమన్నాడు రాబట్టాలన్నాడు ఐదేళ్ళైనా రాలేదు పదేళ్ళైనా రాలేదు అంటే అర్థం ఏంటి నీ విశ్వాసం సరైనది కాదు నీ మాటల్లో విశ్వాసం లేదు నీ ప్రవర్తనలో విశ్వాసం లేదు నువ్వు పిశాసిగా బతుకుతున్నావు చాలామంది భర్తలను అడిగితే ఏం చెప్తారు తెలుసా మా ఆవిడ వెళ్తుందండి ప్రార్థనకి మరి మీరెందుకు రారంటే మా ఆవిడని చూసి రాకబుద్ధి అవ్వదండి మామూలు రాచేసి కాదండి ఇదే చెప్పేది చాలామంది 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 చెప్పేది అదే కొంతమంది గాలికి వదిలేసి వెళ్ళిపోతారు ఎక్కడే భార్యని పిల్లల్ని గాలికి వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతారు చర్చికే వాళ్ళు చర్చికే చర్చికే వెళ్తారు రాజకీయం చేయడానికి అక్కడ మూట మూట ఉంటుంది కదా పెత్తనం చేయడానికి వాటికి వెళ్ళిపోతారు ఏం చెప్పాలి ఏం చేయాలి పిల్లలేమో బయట తిరుగుతూ ఉంటారు బలాదూరుగా ఇదేమో ఈయనేమో సంఘ పెద్ద ఎక్కడా సంఘంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి పిల్లరా దయచేసి ఒకసారి మీరు ఆలోచించుకోండి ఈరోజు ప్రత్యేకంగా చెబుతున్న విషయం ఇదంతా ఏంటంటే దేవుని వల్ల కలుగు జీవంలో నుండి వేరు చేయబడ్డం క్రీస్తు వేసే మన జీవమై ఉన్నాడు కనుక మన జీవం పరలోకంలో క్రీస్తుతో కూడా భద్రం చేయబడింది యేసు క్రీస్తు నమ్మిన వారి ఆత్మ పరలోకంలో ఇన్సూరెన్స్ చేయబడింది ఇప్పుడు నేను విశ్వాసం ద్వారా ఎక్కడున్నాను పరలోకంలో కూర్చున్నాను నాకు పరలోకం ఉందా లేదా ఉందా లేదా ఉంది అని చెప్పగలగాలి అందుకే నేనే వెళ్తానో లేదో ఏమో అనుకో ఎవరు నమ్ముకుంటారు నమ్ముకుంటారా ఎందుకు నమ్ముకుంటారు కనుక దయచేసి ఇప్పుడైనా గ్రహించండి మీ మాటల్లో విశ్వాసం మీ ప్రవర్తనలో విశ్వాసం సత్క్రియలు 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 పేదరు తన పత్రికలు చెప్తాడు మనుషులు మీ సత్క్రియలను చూస్తారు ప్రభు చెప్పాడు మీ సత్క్రియలను చూసి పరలోకముందున్న తండ్రిని మహిమపరచినట్లుగా వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనేయండి పేతురు గారు చెప్తాడు మీ సత్క్రియలను చూసి మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులు అంటున్నారు మిమ్మల్ని మిమ్మల్ని ఏ విషయంలో లోకంలో మిమ్మల్ని దుర్మార్గులు అంటున్నారు చెడ్డవాళ్ళు అంటున్నారు ఆ విషయంలో క్రీస్తు నందు ఉన్నది మీ సత్ప్రవర్తన చూసి మీ మీద అపనంద చేసేవారు సిగ్గుపడాలి ఏంటో అనుకున్నాను ఒకప్పుడు ఇలాంటిది ఒకప్పుడు ఇలాంటిది కానీ ఎంతో మారిపోయింది చర్చకి మందిరానికి వెళ్ళి ఈ సాక్షి నీలో ఉందా నీకుందా అమ్మ అయ్యా మీకుందా అమ్మో ఈడు ఎంత దుర్మార్గంగా ఉండేవాడు ఇప్పుడు మందిరానికి వెళ్ళి ఏమయ్యాడు మారిపోయాడు ఏసుప్రభు హృదయాలను మార్చేవాడు మతం మార్చేవాడు కాదు ఈ సాక్ష్యం మనకు కావాలి కనుక మనం హృదయంలో ఏసుప్రభుని కనుక విశ్వసిస్తే ఆయన నా పాపముల కొరకు మరణించి తిరిగి లేచాడు నన్ను నీతిమంతునుగా చేశాడు నా నీ ఆ నీతి నాది కాదు నా ప్రభువే నా నీతి నా ప్రభువే నా మంచితనం అని విశ్వసించిన వారు ఖచ్చితంగా ఏం చేస్తారు మాట్లాడతారు యేసు ప్రభు గురించి మాట్లాడి వాళ్ళకి ఏం కలుగుతుంది విశ్వాసం కలుగుద్ది ఆ విశ్వాసం ఏం చేస్తుంది రక్షణను కలుగు చేస్తుంది నీతిని కలుగజేస్తుంది ఆ నీతి దేవుని కృపను అనుగ్రహిస్తుంది ఆ కృప ద్వారా మనకి ఏం కలుగుతుంది రక్షణ అరగే కృపచేతనే మీరు రక్షించబడ్డారు ఇది మీ వల్ల కలిగినది కాదు రక్షణ కోసం మానవుడి రక్షణ కోసం మనిషి ఏం చేయాల్సిన పని లేదు దేవుడే చేశాడు ఏసుకృతి చేశాడు మరి మనం ఏం చేయాలి ఆ విశ్వసించిన దాన్ని మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి జీవితకాలం అంతా ఏంటి జీవిత అంతా మనం ఆయన ద్వారా జీవించినట్లు చెప్పరా యోహాను మధుర పత్రిక నాలుగు అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూసారా ఆదాయం పోగొట్టుకున్నాడు దేవుని వలన కలుగు జీవంలోన్ని వేరైపోయాడు దుష్టత్వంతో దేవుని మాట వినక ఇప్పుడు ఏమన్నాడు మనం ఆయన ద్వారా యేసుక్రీస్తు ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపించాడు దీని వలన దేవుడు మన ఎందు ఉంచిన ప్రేమ ఇంకా మీకు అర్థం కాలేదా దేవుడు మన ఎందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది మనము ఏసుక్రీస్తు ద్వారా జీవించాలి శరీరాస నేత్రాస జీవబుడంబం కాదు మనసు యొక్క శరీరం యొక్క కోరికలు నెరవేర్చడం కాదు ఆలోచిస్తుంది ఏసుక్రీస్తు ద్వారా జీవించాలి ఆయనే మనకు జీవం ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కనుక పరలోకానికి వెళ్ళడానికి యేసుక్రీస్తునందు విశ్వాసమే ప్రాముఖ్యమైంది అది కలగాలంటే యేసు నమ్మిన వారు యేసు ప్రభు గురించి మాట్లాడాలి యేసు ప్రభు గురించి వింటేనే ఎవరికైనా విశ్వాసం కలుగుద్ది కనుక ఏ రకంగా ఎవరిని మార్చలేరు యేసు ప్రభువుని గురించి చెప్పండి ఆయన మరణం ఎందుకో ఆయన పునరుద్ధానం ఎందుకో చెప్పండి వసూలు తొట్టే ఎంతసేపు చూసిన బెత్తల అది చెబుతూ కూర్చుంటే కుదరదు పుట్టాడు సందడే ఇది కాదు నీ సందడి నీదే అనిసేపు చూసిన ఎన్ని సంవత్సరాలు అయినా మళ్ళీ డిసెంబర్కి సందడే మళ్ళీ మార్చి వస్తే శ్రమదినాలు ఇదేంటిది ఇదేంటిది శ్రమదినాలా ఏం చేయమంటారు భక్తాలుగా అయిపోయింది వేషం మోసం కాదు ఇప్పుడు విశ్వాసం ఇది విశ్వాస నియమము ఇది విశ్వాస నిబంధన దేవుని నమ్మినవాడు వీళ్ళరా అందుకే యేసుక్రీస్తును నమ్మినవాడు విశ్వసించినవాడు నిత్య జీవము గలవాడు అంతే గలవాడు అది మీరు తెలుసుకోవాలి ప్రార్థన చేసుకుందాం మెలకుగా ఉన్నంతసేపు మనం మాట్లాడితే విశ్వాసంతో మాట్లాడాలి విశ్వాసంతో పని చేయాలి విశ్వాసంతో తినాలి విశ్వాసంతో తాగాలి విశ్వాసంతో నడవాలి విశ్వాసంతో ప్రవర్తించాలి విశ్వాసంతో జీవించాలి మొత్తం నీతిమంతుడు ఎలా జీవిస్తాడు బైబిల్లో విశ్వాస మూలంగా జీవిస్తాడు అది విశ్వాస జీవితం మనం ఏమో పిశాస జీవితాలు కాబట్టి ఇంకా మనం ఎక్కువ ఇక వాక్యాలు ఎక్కువ మనకి కనుక మార్పు చెందండి ఇప్పటికైనా ఎంతో ఆశ ఉంది మంచి సంఘాన్ని నడిపించాలి మంచి పరిచర్య చేయాలి అనేకులకు మాదిరికరంగా ఉండాలి అని ఆశ ఉంది ఆ ఆశలో మీరు కూడా భాగస్తులై మీ శావకుడు మాట మీరు విని లోబడి మీరంతా కూడా విశ్వసించి మాట్లాడండి అంతేగాని నన్ను బట్టి ఎవరైనా ఎప్పుడైనా అమ్మ మళ్ళీ చెప్తున్నా నన్ను బట్టి ఎవరన్నా సంఘానికి రారు అన్నారంటే వాళ్ళు ఇంటికి వాళ్ళు కాళ్ళు పెట్టుకొని అలా మీరు బ్రతిమాలి వాళ్ళని సంఘంలోకి తీసుకొచ్చి వాళ్ళతో సమాధానం పడినప్పుడే మీకు క్షమాపణ మిమ్మల్ని క్రీస్తు అంగీకరిస్తాడు అప్పటి వరకు మీరు దేవుని నమ్ముకున్న మీరు దండగా మీరు మాట్లాడేది మోసం మీ జీవితమే నటన కనుక అలా వేషధారణ జీవితం జీవిస్తారో లేకపోతే ఎల్లుబై క్రీస్తు ప్రేమను బట్టి వాళ్ళని క్షమించి వాళ్ళకి మీరు వాళ్ళని క్షమించి వాళ్ళు మిమ్మల్ని క్షమించి వాళ్ళతో సమాధానపడి మీరు ప్రభునందు అందరూ కలిసి ఆనందిస్తారు ఐక్యతతో మీరే నిర్ణయించుకోండి ఇదే సంఘానికి క్షేమాభివృద్ధి కనుక మనం ఆటంకాలుగా సంఘంలో మనం ఉండకూడదు అడ్డుబండలుగా మనం ఉండకూడదు దయచేసి ఆలోచించండి కనుక సంఘము సంఘాన్ని మంద మందను కనాలి ఆ విధంగానే సంఘము క్షేమాభివృద్ధి కొంతది కనుక మీరు మాదిరిగా ఉండాలి విశ్వాసులు రాబోయే వారికి లోకంలో ఉన్న వారికి మాధుర్లుగా ఉండాలి మాదిరిగా ఉండాలి ఆ మాదిరి లేని క్రైస్తవ్యం ఆ మరణంతో సమానం అదే క్రియలు లేని విశ్వాసం ఏమన్నాడో తెలుసు కానీ అదే పరిస్థితి అలా ఉండకండి ప్రార్థన చేసుకుందాం నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు పరమ తండ్రి మీకు స్తోత్రాలు స్థుతులు అర్పించుకుంటున్నాం ఇంతవరకు నాయన మీ పిల్లలతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు నాయన లోకమంతా మీ వలన కలిగే జీవములోండి వేరు చేయబడిన వారిగా తండ్రి మిమ్మల్ని ఎరిగిన వారుగా ఉన్న స్థితి నుండి ఇంతవరకు నాయనా మాట్లాడి నాయన ఏసుక్రీస్తు నందు తిరిగి మీ జీవాన్ని అనుగ్రహించి యేసుక్రీస్తు ద్వారా జీవించినట్లు మా మా కొరకు యేసుక్రీస్తుని అప్పగించిన వాడవు ఈ లోకములో నాయన మా కొరకు నైనా ఆయనను వేసిన వాడవు నాయన ఆయనను మా కొరకు అప్పగించిన దేవుడువన్నీ మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం ఈ గ్రామంలో ఎందరు మాటలు విన్నారో వారందరిని జ్ఞాపకం చేసుకునండి ఆయన విశ్వసించినటువంటి ప్రియులు విశ్వాసంతో మాట్లాడి నాయన అనేకులను రక్షించే ప్రణాళికలో మీ చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయం చేయబని విశ్వసించి మాట్లాడుట మీ చిత్తము యేసు ప్రభును పరిచయం చేయటం మీ చిత్తము అలాగూ యేసుక్రీస్తు వారిని గురించి పరిచయం చేసేటువంటి పిల్లలుగా నాయన మీ వలన కలిగే జీవంలో పాలువారుగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రతి ఒక్కరిని సువార్త ఆశీర్వాదంతో నింపమని కోరుకుంటూ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇక మీదట నాయన మీ ప్రియమైన పిల్లలుగా విశ్వసించినటువంటి నాయన క్రీస్తు సువార్తను మాట్లాడి ఆయన మాదిరికరంగా ఉండటకు మీ పిల్లందరికీ సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోవాల్సిందని మీ సన్నిధిలో ఆయన వినమ్రులమై మమ్మల్ని మిమ్మల్ని తగ్గించుకుంటూ మీ ఘనమైన నామమును హెచ్చిస్తూ మా ప్రభువు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె